పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరవ్ ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హైకమిటీ హై లెవెల్ కమిటీ చేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది. ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను ఫ్యూచర్ తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లయన్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలిసి రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి, ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసుండేవాళ్ళు కాదు, నాడు నేడు కొనసాగుండేది, గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్ళకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు, మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్లు క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి 16వ తారీఖున కోడ్ వచ్చింది, ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి, జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటళ్ళకు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటళ్ళకు పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు, పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది, ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 3మాసికం అయిపోయిన వెంటనే, ఆ 3మాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీఇంబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి, జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూను, ఇప్పుడు 3వ త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు, ఇస్తుందో లేదో తెలీదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు, మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము ఇవ్వము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు, పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది, రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలని ఇస్తానన్నాడు, ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతూ ఉన్నాడు. గతంలో కనీసం 13,500 వచ్చేది, ఈరోజు పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము, రైతులకు ఇంతకుముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. 2023-24 సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే 2024 ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే, ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు, ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈరోజు రైతన్నున్నాడు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది, రైతులందరూ కూడా ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనీసం ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది,
కడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది. ఈరోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతూ ఉందని అంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది, డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. తెలుగుదేశం నాయకులు చుట్టూ వీళ్ళంతా తిరుగుతే తప్పనిచ్చి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందని అంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము, చంపడము, ఆస్తులను ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నాయి తప్పనిచ్చి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి, ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా, కాంపెన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల, వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీకి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతూ ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి, వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి, ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని, ఇంకోటి పట్టాలని, ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడంలా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి, కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు, మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం.